హై గైస్ వాట్సాప్ ఎవరు ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన నియర్ బైలో ఉన్న వాళ్ళ వాట్సాప్ నెంబర్లు ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు చెప్తాను అనమాట దానికి సంబంధించి రెండు యాప్లు ఉంటాయి ఆ రెండు యాప్ లింక్స్ అయినా డిస్క్రిప్షన్లో ఉంటాయి అలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్స్ ఏంటో చూసే ముందు నాతో ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్లక్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఈ యాప్ పేరు ఏంటంటే వాట్స్ డ్రాగర్ అనమాట ఈ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ లొకేషన్ సింబల్ ఉన్నది కదా దాని మీద క్లిక్ చేయాలి మీరు దాని మీద క్లిక్ చేసినట్టయితే పర్మిషన్స్ అనేది అడుగుద్ది ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్లు అనేవి వస్తుంటే ఇగ్నోర్ చేసేయండి పర్మిషన్స్ అన్నీ అలౌ చేశాక ఈ యాప్ అనేది పనిచేస్తారు మీరు పర్మిషన్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా చేయదు ఓకే అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నెంబర్ ఏంటి నాని అనమాట ఫైవ్ పాయింట్ సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ నియర్ బైలో ఉన్నారు ఇక్కడ పి వేమవరం ఇక్కడ చూడండి ఎయిట్ పాయింట్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ నియర్ కాకినాడ మా కాకినాడ దగ్గర ఎలా అనమాట నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఈ ఫిఫ్త్ నెంబర్ అనేది విఎం అన్నది కదా ఈ నెంబర్ అయితే ఇతను నాకు తెలుసు నా ఫోన్లో కాంటాక్ట్ కూడా లేదు కానీ ఇతను నెంబర్ అనేది ఇక్కడ చూపించింది ఈ యాప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు లేదంటే లేదు మీ ఇష్టం డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది నెక్స్ట్ వీళ్ళతో ఎలా చార్ట్ చేయాలంటే ఏదో ఒక నెంబర్ అనేది క్లిక్ చేయండి ఫర్ సపోజ్ ఇక్కడ నెంబర్ అనేది క్లిక్ చేస్తున్నాను చార్ట్ ఫ్యూచర్ అనేది ఎనబుల్ చేయమంటుంది చార్ట్ ఫ్యూచర్ ఎనబుల్ అయ్యాక ఇక్కడ నుంచి మీరు మెసేజ్ అనేది పంపచ్చు ఓకేనా వాళ్ళు వాట్సాప్కి వెళ్ళిపోద్ది అలాగే మన కాంటాక్ట్స్లో ఎవరైనా ఈ యాప్ అనేది వాడినట్టయితే కనుక ఇక్కడ అనమాట ఈ నెంబర్లు అనేది వీళ్ళందరూ ఈ యాప్ అనేది యూజ్ చేయడానికి ఓపెన్ చేశారు ఓకే ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు ఈ యాప్ ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయచ్చు లేదంటే ఇగ్నోర్ చేయొచ్చు నెక్స్ట్ ఈ యాప్లో ఇంకో సెట్టింగ్ ఉంటుంది మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎవరికీ తెలియకూడదంటే కానీ సెటింగ్స్లోకి వెళ్ళండి ఇక్కడ డిలీట్ అకౌంట్ ఉంటుంది ఈ డిలీట్ అకౌంట్ కుట్టి అన్ఇన్స్టాల్ చేయండి మీకు ఈ యాప్ నచ్చకపోతే ఓకేనా అది మాత్రం ఖచ్చితంగా మర్చిపోద్దు ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఇక్కడ అకార్డింగ్ టు డివైజ్ పెట్టండి ఇంకా వేరే లాంగ్వేజ్ అనేది సెట్ చేయద్దు అలాగే డబ్ల్యూటీ చార్ట్ అని ఇంకో యాప్ ఉంటుంది ఈ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది మీరు కావాలంటే డోలోడ్ చేసుకోవచ్చు సేమ్ ఈ యాప్ ఎలా వర్క్ చేస్తుందో అలాగే వర్క్ చేస్తుంది ఈ రెండు యాప్లో మీరు కావాలంటే ట్రై చేయొచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి అలాగే ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెడిని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్